కృపా సత్య సంపూర్ణుడైన క్రీస్తు యేసు వారిని మా కొరకు లోకానికి పంపించిన మా కన్న తండ్రి, దయగల దేవ ప్రభువా, మిమ్మల్ని సేవించడానికి మీ సన్నిధి కాంతిలో నడవటానికి ప్రభువా, మిమ్మల్ని మహిమపరచడానికి ఈ సభల ద్వారా తండ్రి గత 2 దినాలుగా మీ పిల్లల మధ్యలో ప్రభువా మీరు నడిపిస్తూ ఈరోజు ప్రభువా ముగింపు మాటలుగా మీ మాటలు వినటానికి సేవకులైన వారి మధ్యలో విశ్వాసులైన వారి మధ్యలో మమ్మల్ని ఇలా నిలువబెట్టిన విధానమును బట్టి స్తోత్రం తండ్రి. ప్రభువా మీ సహాయ సహకారాలు మెండుగా మాకు ప్రసాదించండి. మీ ఆత్మశక్తి మీ ఆత్మ బలము దయచేయండి. మీ పిల్లలముగా మేము విని విడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త విధములైన కృపతో నింపమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు యేసువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాది దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుని మహాకరుణను బట్టి కొన్ని విలువైన విషయాలు దేవుడు మనందరికీ దైవ గ్రంథం ద్వారా అనుగ్రహించి వాటిని నేర్చుకోమని వాటి ద్వారా మన జీవితాన్ని కట్టుకోమని మన జీవితాన్ని దిద్దుకోమని మనల్ని నిలబెట్టారు. ఈ సభలో ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం మీలో చాలామందిని ఆత్మీయంగా బలపరచాలి. మీతో పాటుగా ఎవరైతే ఈ సత్య సువార్తను వింటున్నారో వారి హృదయాలను దేవుని తట్టు తిప్పాలి. మీరు గమనించండి, ప్రపంచంలో వ్యాధి అనేది ఉన్నప్పుడు ఆ వ్యాధిని తగ్గించడానికి మందు అనేది ఎంత అవసరమో, అలాగే మానవ హృదయంలో పేరుకుపోయినటువంటి చీకటిని తొలగించడానికి, మానవ హృదయంలో పేరుకుపోయినటువంటి అంధకారాన్ని తొలగించడానికి లేదా పాపము అనే వ్యాధిని తొలగించడానికి దేవుడు తన వాక్యము అనే మందుని లోకానికి పంపించాడు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అన్నాడు. అంటే దేవోక్తి ఎందుకు అంటే కట్టడానికి, మానవ జీవితాన్ని కట్టడానికి, పడిపోయిన స్థితిలో నుంచి నిలబెట్టడానికి. అది దేవోక్తి యొక్క ప్రధానమైన ఉద్దేశం. అందుకే వ్యాధి ఎక్కడైతే ఉందో అక్కడ మందు కావాలి. యేసుప్రభు వారు కూడా ఒక మంచి మాట అన్నారు. ఏమాట? రోగులకే కానీ ఎవరికి అక్కర్లేదట వైద్యుడు? ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు. మందులు కూడా ఎవరికి కావాలి? రోగికే మందు కావాలి. ఆరోగ్యంగా ఉన్నవాడికి మందుతో పనే ఉంది, మందులు అవసరం లేదు. అలాగే భూమి మీద ఎవరైతే హృదయ సంబంధమైన వ్యాధులతో, ఆత్మ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నారో, అలా బాధపడుతున్న ప్రతి వారికి దేవుని మాట అనే మందు కావాలి, దేవుని వాక్యము అనే మందు కావాలి. ఆ మందు మనిషిని మారుస్తుంది, ఆ మందు మనిషిని నిలబెడుతుంది, ఆ మందు మనిషిని కాపాడుతుంది, ఆ మందు మనిషిని శక్తివంతునిగా మారుస్తుంది. చాలామంది అనుకుంటారు మాటకంత పవరే ఉందండి అనుకుంటారు. మీరు చెప్పండి, మాటకు పవర్ ఉందా లేదా? ఉందా? ఒక్క మాట 10 మంది మనల్ని కొట్టేలా చేస్తుంది. చేస్తుందా? చేయదా? ఏం పెద్ద ఖర్చు పెట్టక్కర్లా, ఒక్క మాటతో 10 మందితో దెబ్బలు తినొచ్చు. అంటే మీకు దెబ్బలు పడ్డానికి కారణం ఏదైంది ఇప్పుడు? మాటేనా? మాటే. ఒక మాట ఒక మనిషి జీవితాన్ని కడుతుంది కూడా. ఎలా? అప్పుడప్పుడు చూడండి, ఎవరైనా చనిపోయినప్పుడు మనం వెళ్ళి ఆదరణ మాటలు మాట్లాడతాం. పర్వాలేదమ్మా, మేమందరం ఉన్నాం కదా అంటారు. మేమందరం ఉన్నాం కదా అనగానే మీరు ఉంటారో పోతారో తర్వాత విషయం, అది నిజమో అబద్ధమో తర్వాత విషయం. కానీ ఆ మాట వాళ్ళకి ఏమిస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. నీకేం కంగారు లేదు, నేను చూసుకుంటా అని ఎవరైనా అన్నారనుకోండి, దానే భరోసా అంటారు. ఈ భరోసా ఎవరైనా ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ఇక వాళ్ళు దానికి కనెక్ట్ అయిపోతారు. హమ్మయ్యా అనిపిస్తుంది. అంటే మాట మనిషిని ఓదారుస్తుంది, మాట మనిషిని ఇబ్బందులకు కూడా గురి చేస్తుంది. అందుకే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అన్నాడు. మన పెద్దలు కూడా మాట్లాడుతూ, అరే నాయన కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేరు అన్నారు. కానీ మన రాజకీయ నాయకులు దొంగలు, నోటుకొచ్చిందల్లా మాట్లాడేసి ఏమంటారు తెలిసేవాళ్ళు?
నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అంటాడు. ఎలా తీసుకుంటా? వెనక్కి ఎక్కడి నుంచి తీసుకుంటా? అంటే మనందరి చెవుల్లో ఉంది మళ్ళీ వెనక్కి లాగుతాడా అనేసి అనమాట. అదేమో సరిగ్గడా మిషన్లో పెట్టి మళ్ళీ వెనక్కి తీయడానికి, తీయటానికి అవ్వదు. ఇంకా తీయటం అంటే అది గాలి మాట. ఆల్రెడీ మానవ హృదయాల్లోకి ఏమైపోయింది? అది వెళ్ళిపోయింది. నేను వెనక్కి తీసుకుంటానంటే కుదరదు, సారీ చెప్పాలి అంతే, క్షమాపణ కోరుతున్నానని చెప్పాలి తప్ప వెనక్కి తీసుకుంటున్నానంటే ఇంక పనులు అవ్వవు. కాబట్టి ఒక కవి చెప్పినట్టు, నోటిలోని మాటకు రాజువు నువ్వు, నోరు దాటిన మాటకు బానిసవు నువ్వు. నోటిలోని మాటకు ఎవరవట? నువ్వు రాజువే. నోరు దాటేసిన మాటకట బానిసవే. అంతే కదా మరి. మాటలో నోట్లో ఉన్నంతసేపు నిన్ను ఎవడేమనలేడు, నువ్వే రాజువి. ఒక్కసారి మాట బయటికి పోయింది అనుకోండి ఇంకంతే, నువ్వు బానిసవి. అన్నావా లేదా అంటారు అంతే. అన్నాను బాబయ్య అనాలి. అన్నంత వరకు నో ప్రాబ్లం, అన్నాక మాత్రం ప్రాబ్లం. అలాగే మాటకున్న శక్తిని మనం గ్రహిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ శక్తిని ఈరోజు ప్రపంచం గ్రహించలేకపోతుంది. ఆ మాటకున్న శక్తిని మనం గ్రహిస్తే, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ఆ మాటకున్న శక్తిని గురించి తెలియజేసింది. హెబ్రీ పత్రిక ఒకసారి చూడండి. అందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి, దేవుడు వ్రాయించినటువంటి ఆ మాట ఎంత శక్తివంతమైనదో, దేవుని మాట ఎంత శక్తివంతమైనదో చూస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము అన్నాడు. ఈ మాటలోని లోతైన అర్థాన్ని మనం గ్రహించగలిగితే, ఈ రాత్రి ప్రపంచములట దేనితో నిర్మాణమయ్యాయట? ప్రపంచములు అని పుట్నోట్లో ఏం రాశాడు? యుగములు అంటాడు. ఇవన్నీ దేనితో నిర్మాణమయ్యాయి అంటున్నాడు? దేవుని వాక్యము. వాక్యము అనగా మరో పర్యాయ పదం మాట. దేవుని మాట, వాక్యము లేదా మాట. ఈ దేవుని మాట వలననే ప్రపంచములు ఏమయ్యాయి అంటున్నాడు? నిర్మాణమయ్యాయి అన్నాడు. మాటకంత శక్తి ఉందా? అంటే మాట అనగానే శబ్దము, శబ్దము. శబ్దానికంత శక్తి ఉందా? అంటే ఉంది. మీకు తెలుసో లేదో, మొన్ననే నార్త్ ఇండియాలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, ఈ మధ్య పెళ్లి వేడుకలకి ఈ డీజే సిస్టాలు అయి పెడుతున్నారు కదా, తినదరక్క, తిన్నదే, తిన్నది అరగటానికిలే, అరక్క కాదు, అరగటానికి డ్యాన్స్ వేస్తుంటారు. అప్పుడప్పుడు మన క్రైస్తవ పెళ్ళిళ్ళలో కూడా ఈ రొంపు ఉంటుంది. వాక్యం చెప్పేంత వరకనే వీళ్ళ యాశాలు. ఎంత పరిశుద్ధిలో నటిస్తారో, ముసుగులు వేసుకుని మంచివాళ్ళ నటిస్తారు. అయ్యగారికి మీరు వెళ్ళిపోండి, అయిపోయింది కదంటారు మనల్ని. మీరు వెళ్ళిపోండి. మొన్న అలాగే ఒకళ్ళు నన్ను అలాగే అన్నారు, వాక్యానికి పిలిచారు, వెళ్ళాను, వాక్యం చెప్పేసాను, అయిపోయింది సార్, భోజనానికి వెళ్ళిపోదామండి అన్నారు. పర్లేదు లేవయ్యా, ఇంకా అక్షంతలు అవి వెయ్యాలి కదంటే, సార్ మీరు ముందే వేసేయండి అన్నాడు. అయిపోయింది. నాతో పాటు వచ్చిన పెళ్ళి రిజిస్ట్రార్ ఉంటాడు కదా, మా దేవ సహాయం వచ్చాడు. రిజిస్ట్రేషన్ చేసేసాం, బయలుదేరమన్నారు, మేము బయలుదేరాం. సరే మిమ్మల్ని పైకి తీసుకెళ్లారు, అక్కడ భోజనాలు పెడుతున్నారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంక వీళ్ళు వెళ్ళిపోయారు అనుకున్నారు, కానీ మేము పైన రూమ్లో ఉన్నాం. సో భోజనాలు చేసేసాం, అంతా అయిపోయింది. మేము కిందకు వస్తున్నలోకి అప్పుడే లోపల ఆవిడెవరో వేసేస్తుంది యాశాలు. ఒకడే మైక్ తీసుకునో ఊగిపోతున్నాడు, ఆవిడో ఇంకా అదేదో బుల్లెట్ బండి ఎక్కి అంటుంది, గట్టిగా వేస్తున్నారు. నేను మళ్ళీ ఎవరో ఫోటోకి పిలిస్తే నేను అక్కడ దాకా వచ్చి, సరే ఏంటి అసలు ఈ ఆశాలని చెప్పి లోపలికి వెళ్ళా. నన్ను చూడగానే వాళ్ళందరూ కంగారు వచ్చేసి వాళ్ళు మానేసి కూర్చుండిపోయారు. ఆ డ్యాన్స్ వేసేది మధ్యలో ఆపేసి కూర్చుండిపోయింది. ఆ పాడేవాడు కూడా కూర్చుండిపోయాడు. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు గబగబగా కంగారు అయిపోతుంటే, ఈ పెళ్ళికొడుకు తండ్రి వచ్చి అంటాడు కదా, ఏమండి పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అండి, దౌర్భాగ్యులు చెప్పినా వినలేదండి, నేను ఇందాక నుంచి తిడుతున్నానండి, తప్పిదని అసలు వినలేదండి అన్నాడు. ఆడు వినకపోతే నీ బుద్ధి ఏమైందయ్యా, ఇప్పటి వరకు వాకింగ్ చెప్పించుకుని అదే జనాలకు మళ్ళీ ఇప్పుడు ఇది పెట్టావంటే నువ్వు మనిషివా పశువువా? ఇలాంటి పెళ్ళిళ్ళకి మమ్మల్ని పిలవడం ఎందుకయ్యా? ఇది ఆశీర్వాదకరమా మీకు? ఇదేమైనా దీవెనా మీకు? పోను ఆ పాడే పాట ఏమైనా ఉపయోగకరమైన పాట? పోను ఏ మౌనంగాను ఏ అదగమని అనే పాట పాడమను, అది ఎవడైనా నేర్చుకుంటారు రెండు మాటలు. అలాంటి పాట కాదు కదా ఇది. మరి ఏ పాట ఇది? పనికిమాలిన క్యాబరీ పాట. ఇలాంటి పాటలన్నీ పాడుకొని వీళ్ళని ఏం ఉద్ధరిద్దామని
పోనీ ఏ కరుణామయుడి సినిమాలోనో కదిలింది కరుణ రథం అని పాడమనం. అవి పాడరు వీళ్ళు. మరి ఏం పాడతారు వీళ్ళు? అన్ని పనికిమాలిన పాటలు కదా. అంటే ఇప్పుడు కదిలింది కరుణ రథం పాడితే ఊపు రాదు కదా మరి. ఇప్పుడు తిన్న తరగాలంటే ఏం రావాలి పెళ్ళిలో? బాగా ఊపు రావాలి కదా. మరి బాగా ఊపు రావాలంటే క్యాబరే సాంగ్ ఉండాలి, రింబోలా రింబోలా అనాలి. అప్పుడు ఇన్నే వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇది క్రైస్తవ పెళ్ళి, సిగ్గుండాలి కదా. మరి ఇలాంటి వాళ్ళు క్రైస్తవులు అనిపించుకుంటారా? వినిపించేదేమో దేవుని వాక్యం, మనం వెళ్ళిపోగానే దెయ్యం వాక్యం. అప్పటివరకు దేవుడు, ఆ తర్వాత నుంచి ఇంకెవరు? ఆ దెయ్యం. కాబట్టి ఇలాంటి మనుషులు ఉంటారు సమాజంలో. వాళ్ళు ఏంటంటే ఏం చేస్తున్నారో, ఏం చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో ఏం అర్థం కాని దుస్థితిలోనికి దిగజారిపోతూ ఉంటారు. కాబట్టి మాట అంత శక్తివంతమైనది, మాటకి అంత బలం ఉంది, మాట మనిషిని మారుస్తుంది. అందుకే ఈ డీజే సౌండ్ సిస్టంలో ఏం జరిగిందంటే మాటకున్న అంటే శబ్దానికి ఉన్న శక్తి చెప్తున్నాను. నార్త్ ఇండియాలో డీజే పెట్టి పెళ్ళిలో బాగా వాయిస్తున్నారట, సౌండ్ పెరిగిపోయింది. పెళ్లి కొడుకుని తీసుకొచ్చారు, అక్కడే పెట్టి ఓ వాయిస్తుంటే ఏ భుజాల మీద ఎక్కించుకొని ఊపుతుంటే ఆ సౌండ్కి పెళ్లి కొడుకు గుండాగి చచ్చిపోయాడు. న్యూస్లో వచ్చింది వార్తది. ఆ పెళ్ళి అంతా ఆగిపోయి ఇంకా డిస్టర్బ్ అయిపోయింది మొత్తం. అంటే సౌండ్ అంత ప్రమాదకరం, శబ్దాలు డెసిబెల్స్ పెరిగే కొలది కూడా మనిషి గుండె ఏమైపోద్ది? ఆగిపోద్ది. అప్పుడప్పుడు చూడండి, పిడుగు దగ్గరలో పడింది అనుకోండి శబ్దానికి చచ్చిపోతారు. పిడుగు శబ్దం చాలా గట్టిగా ఉంటుంది కదా. సో శబ్దానికి అంత పవర్ ఉంది. గట్టిగా శబ్దం వస్తే బల్బులు పగిలిపోతాయి. అంటే శబ్దం బల్బును ఏం చేయగలదు? పగలగొట్టగలదు. అంటే శబ్దం పదార్థంలో ఏం తీసుకురాగలదు? మార్పు తీసుకురాగలదు. ఇది మీరు విన, ఇది మీరు అర్థం చేసుకోవాలి. శబ్దం బీపీ పెంచగలదు, శబ్దం గుండెపోటును కూడా రప్పించగలదు, శబ్దం అవసరమైతే చెవుల్లోంచి రక్తాలు వచ్చేలా చేయగలదు. అంటే కనిపించకుండా మన మీదకి వస్తున్నా, కనిపించకుండా చెవులలోనికి చొచ్చుకొని వెళుతున్నా దానికి అంత పవర్ ఉంది. ఇప్పుడు దాని పవర్ పెంచుకుంటూ పోతే ఏదైనా జరగచ్చు కదా. అందుకే దేవుడు అన్నాడు, దేవుని మాట ఏమీ లేని చోట నుంచి సమస్తాన్ని సృష్టించగలిగింది. ఏమీ లేని చోట నుంచే దేవుని మాట ఏం చేయగలిగింది? సమస్తాన్ని సృష్టించగలిగింది. గాడ్ క్రియేట్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నథింగ్ అంటాడు. దేవుడు సృష్టించాడు, సమస్తాన్ని సృష్టించాడు, కానీ ఎందులో నుంచి సృష్టించాడు? మన కనబడుతున్న ఈ పంచభూతాలకు మూలకాన్ని, మూలాలు దేవుడు ఎక్కడి నుంచి తెచ్చాడు? శూన్యంలో నుంచి వచ్చింది మొత్తం అంతా. శూన్యం అంటే అదృశ్యమైన చోట నుంచి దేవుడు దేన్ని తీసుకొచ్చాడు? దృశ్యమైన వాటిని తీసుకొచ్చాడు. రోమపత్రికలో అదే మాట చెప్తాడు. ఒకసారి ఆ మాట చూసుకుని మరలి ఇక్కడికి వద్దాం. రోమపత్రిక 4:17-3 లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైన దేవుని ఎదుట అన్నాడు. ఎలా పిలుస్తాడట దేవుడు? లేని వాటిని ఎలా పిలుస్తాడట? ఉన్నట్టుగా. ఆకాశము కలుగునుగాక ఏమన్నాడు ఆయన? ఆ విశాలమందు ఆకాశ విశాలము కలుగునుగాక. మాట ఆయన శబ్దం ఆకాశమును ఏం చేసింది? కలిగించింది. అంటే లేని వాటిని ఎలా పిలిచాడు ఆయన? ఉన్నట్టుగా పిలిచాడు. భూమి సిద్ధపరచబడునుగాక, వెలుగు చీకటి వేరైపోవునుగాక. భూమి తనలో నుండి రకరకాల జాతుల విత్తనములిచ్చు చెట్లను ఫలవృక్షములను తమ తమ జాతుల ప్రకారముగా మొలిపించునుగాక. మృగములను సమస్తమును జంతువులను పుట్టించునుగాక. దేవుడు తన మాటతో సమస్తాన్ని ఎలా, లేని వాటిని ఎలా పిలిచాడట? ఉన్నట్టుగా పిలిచాడు. అంటే సమస్త ప్రకృతిని సృష్టించడానికి దేవుడు దేని వాడాడు చెప్పండి? దేని వాడాడు? వాక్కు. ఆయన వాక్కు, ఆయన వాక్కు మనలను నిర్మలులుగా చేయును అని వ్రాయబడింది వాక్యంలో. ఎలా చేస్తుందట ఆయన వాక్కు మనల్ని? నిర్మలులుగా చేయును, నిర్మలమైన వారిగా చేయును ఆయన వాక్కుకున్న శక్తి అది.
అందుకే భక్తుడు కూడా అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? భౌతికంగానా ఆత్మీయంగానా ఎలా అర్థం చేసుకోవాలి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? భౌతికంగా అర్థం చేసుకోవడానికి వాక్యం అంటే కనబడద్దా వినబడద్దా? వినబడద్ది, కనబడదు. కనబడని దాన్ని దీపం అని ఎందుకు అన్నాడు? మరి దీపం కనబడాలి అంటే ఈ దీపం కంటికి కాదు, భౌతికమైన కంటికి కాదు ఈ దీపం, హృదయానికి అన్నమాట ఈ దీపం. వాక్యం అనే దీపం చీకట్లో నువ్వు నడిచి వెళ్ళిపోతుంటే నీ భౌతిక జీవనానికి కాదు, నీ హృదయానికి వాక్యం అనే దీపం. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపం అంటే నా నడతలు సరిచేసేది అని అర్థం అక్కడ. అందుకే పాదాలు అని సూచనగా వాడాడు. దీపము అనేది కూడా సూచనగా వాడబడిందే, కానీ అర్థం చూస్తే అది ఆత్మీయ అర్థం, అది భౌతిక అర్థం కాదు. అది నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవ అనగా ఏ త్రోవది? నేను నడిచే నా జీవిత కాలపు విధానము అని అర్థం. నా బ్రతుకు తీరు, నా తీరుతెన్నులు, నా బ్రతికే విధానము. దీన్ని దృష్టిలో పెట్టుకుని భక్తుడు అంత ఆత్మీయ కోణంలో మాట్లాడాడు. మనం దాన్ని శారీరకంగా అర్థం చేసుకోకూడదు. ఆ కోణం అంతా ఆత్మీయ కోణమే. అసలు బైబిలే ఆత్మీయ పుస్తకం, భౌతిక పుస్తకం కాదు బైబిల్. బైబిల్ దేనికి సంబంధించింది? బైబిల్ దేనికి సంబంధించింది చెప్పండి? ఆత్మకు సంబంధించింది. కానీ మనం దేనికి వాడతాం? దేనికి వాడతాం? ఒక మాట చెప్పి మళ్ళీ ఇందులోకి వెళ్తా. మీరు పైన ఉన్న వెతకాలా కింద ఉన్న వెతకాలా? గట్టిగా చెప్పండి. ఏ వెతకూడదు అంటే కింద ఉన్నవంటే ఏంటి? పడిపోయిన చిల్లరా. మరేంటి కింద ఉన్నవంటే ఏంటి చెప్పండి. పర్లేదు చెప్పండి. ఇప్పుడు మేము మీకేం మార్కులు వేసేదేమీ లేదు కానీ చెప్పండి. కింద ఉన్నవంటే భూ సంబంధమైనవి కదా. కింద ఉన్నవంటే ఏంటి? భూ సంబంధమే. కొలసి పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది అది. కొలసి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి అనుకుంటా చదివేయండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, దాని అర్థమేంటి? క్రీస్తుతో కూడా లేపబడటువంటి అర్థం ఏంటి చెప్పండి? క్రీస్తుతో కూడా లేపబడటం అంటే అర్థం ఏంటని అడిగాను, అది కూడా తెలీదా? బాప్తీస్మూలో మనం ఎవరితో కూడా లేపబడుతున్నాం? బాప్తీస్మం క్రీస్తు మరణానికి సాదృశ్యమే. అది కూడా ఎందుకంటే బాప్తీస్మము అనగానే సమాధి చేయుట అని అర్థం. యేసుక్రీస్తు ఎలాగైతే సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచారో, మనము కూడా బాప్తీస్మంలో సమాధి చేయబడి క్రీస్తుతో కూడా ఏమవుతున్నాం? లేపబడుతున్నాం. ఇక మీదట మనము క్రీస్తు వారము. బాప్తీస్మంలో మునిగి లేచిన తర్వాత మనం ఎవరి వారము? క్రీస్తు వారము. ఏ సహవాసంలో ఉంటాం? పరిశుద్ధాత్మ సహవాసంలో ఉంటాం. అక్కడి నుంచే పరిశుద్ధాత్మ సహవాసంలోకి అడుగు పెడుతున్నాం మనం. బాప్తీస్మం పొందిన తర్వాత ఇదిగో పాత విగతించను, సమస్తము ఏమాయను? కొత్త వాయను. ఇప్పుడు కొత్త జీవితం, కొత్త బ్రతుకు, కొత్త జన్మ. సో ఎప్పుడైతే మనం మునిగి లేచామో బాప్తీస్మంలో, మన బ్రతుకే మారిపోయింది, మన ఆలోచన మారిపోయింది, మన తోడు మారిపోయింది, మన హృదయంలోనికి ప్రభువు ప్రవేశించడం జరిగింది. అందుకే అన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, దాన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే, దాన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే, మీరు బాప్తీస్మము పొందిన వారైతే, దాని అర్థం అది. ఇక్కడ బాప్తీసం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి? టక్కనెత్తాలి, లేట్ చేయకూడదు. రైట్, ఇంచుమించు అందరూ 90% ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ బాప్తీసం పొందిన వాళ్ళే. మంచిది. ఇప్పుడు చెప్పండి, మీరు బాప్తీస్మం పొందిన వారైతే దేన్ని వెతకండి? పైన ఉన్నవే వెతకండి. ఏమున్నాయి పైన? ఏమీ లేవు. ఏమున్నాయి? యాప్సెట్ ఉంది, అంతేనా? కరెంటు వైర్లు ఉన్నాయి. ఇంకేమైనా ఉన్నాయా పైన? బాగా పైన చూస్తే చందమామ నక్షత్రాలు ఉన్నాయి. ఏం వెతకాలి ఇంతకీ పైన ఉన్నవంటే? మీరు పైన ఉన్న వాటినే వెతకండి. అక్కడ ఎవరున్నారట? పైన ఉన్నవి అనగానే మన అటక మీద ఉన్నటి గురించి కాదు మాట్లాడేది, మన మిద్దె మీద ఉన్న వాటి గురించి కాదు మాట్లాడేది. పైన ఉన్నవి అనగానే మేడ మీద ఉన్నవి అని కాదు. మరి ఏంటివి? పరలోక సంబంధమైనవి అని అర్థం. పైనున్నవి అంటే ఏమైన అర్థం? పరలోక సంబంధమైనవి, నిత్య జీవ సంబంధమైన. ఎందుకంటే ఈ జీవితం ఎంతలో కనబడుతుంది అంతలో మాయమైపోతుంది. మాయ బతుకు మంది. ఈరోజు కుర్చీలో కూర్చున్నాం, రేపు పాడి మీద ఉంటాం, చెప్పలేము. ఈరోజు బరకం మీద ఉన్నాం, రేపు చాప మీద ఉంటాం. అది మామూలు చేప కాదు, ఒట్టుగడ్డి చేప. ఇక్కడ చెప్పలేము అది. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటామో మనకు తెలీదు కదా. అందుకే మీరు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అన్నాడు దేవుడు. అలాంటి జీవితాలు మనవి. అప్పుడప్పుడు మనమే షాక్ అవుతుంటాం, అరే నిన్ననే నాకు కనబడ్డాడు, బాగానే ఉన్నాడు కదా అంటాం.
నిన్న సాయంత్రం నన్ను పలకరించాడు, నాతో మాట్లాడు, ఆ మార్కెట్లో ఎదురయ్యాడు, అంతా బాగానే ఉన్నాడు కదా. అఫ్ కోర్స్ బాగానే ఉన్నాడు, కానీ సడన్ డెత్ అండి, ఏం చెప్పలేవండి. రాత్రి రాత్రి నిద్రలోనే పోయాడండి అంటారు, నిద్రలోనే పోయిందండి, పొద్దున్న లేచేసరికి శవం అయిందండి అంటారు. మనకు తెలియదండి జీవితం చాలా చిన్నది. అందుకే బాప్తిస్మం పొందిన తర్వాత మనకు దేవుడు చెప్తూ అన్నాడు, నాయన మీరు పరలోక సంబంధమైనవి వెతకండి, భూ సంబంధమైనవి వెతకొద్దు అన్నాడు. వాటి మీద మీరు మనస్సు పెట్టుకొనకూడి అన్నాడు. ఎలాగనగా మీరు ఏమయ్యారట? మృతి పొందితిరి. చాలా విచిత్రమైన మాట ఇదండి, చిత్ర విచిత్రమైన మాట. బాప్తిజం పొందిన వాళ్ళు చచ్చిపోయారా? అక్కడ ఏమనుంది చదవండి. మృతి పొందితిరని ఉందా? మృతి పొందితిరి అంటే అర్థం ఏంటండి? మృతి పొందడం అంటే అర్థం ఏంటి? చచ్చిపోవడమేనా? అంటే ఇప్పుడు ఇక్కడ చేతులెత్తిన వాళ్ళందరూ దేవుడి దృష్టిలో చచ్చిపోయిన వాళ్ళే. మరి అంతే కదా, నిజమా? నవ్వుతారేంది అలాగా, అది కోల్గేట్ యాడ్లోలాగా. నేను చనిపోయినట్టే దేవుడి దృష్టిలో. అంటే ఎక్కడ చనిపోయారు? క్రీస్తులోనా? క్రీస్తులో చెప్తే ఇంకేమీ లేదు, అయినట్టే. లోకంలో చనిపోయి ఎక్కడ లేచారు? క్రీస్తులో లేచారు. అందుకే మీరు ఏలయనగా మీరు మృతి పొందితిరి. లోకంలో మీరు అందరూ చచ్చిపోయారు, మనం అందరం చచ్చాం, కానీ క్రీస్తులో లేచాం. ఇది కేవలం, నన్ను అడిగితే నేను నిజాలు నిర్భయంగా చెప్పేస్తాను, ఇది కేవలం చదువుకోవడానికి పరిమితం అయిపోయింది. నిజమా కాదా మీరే ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. మేము అసలు భూ సంబంధమైనవి వెతకట్లేదండి అన్నోళ్ళు చేయొద్దండి. ఇప్పుడు ఎవరు ఉంటారు? చివరికి దేవుని సన్నిధిలో కూడా ఎంత దిగజారిపోయామంటే మనం వ్యర్థమైన విషయాలను కూడా భూతత్వంలో చూస్తాం. మొన్న ఒక ఆవిడ సీరియస్గా సాక్ష్యం చెప్తుంది. ఏమనంటే, గేదండి పేడేయటం మానేసిందండి, చాలా కంగారు పడిపోయామండి, అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్ల పొద్దునకేసిందండి, పాలు ఇవ్వడం మానేసిందండి, చాలా కంగారు పడిపోయామండి, అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్ల పొద్దునకిచ్చిందండి. అది సాక్ష్యం. అన్యులు విన్నారనుకోండి దీన్ని, ఏమనుకుంటారు? సీమి బతుకులు తగలయ్యా అనుకుంటారు. మరీ చీప్గా కోడిగుడ్డట్లేదు, గేదె పాలు ఇవ్వలేదు, పేడలో పురుగు బయటికి రాలేదు, ఏంది ఇవన్నీ? ఇదే నా ఆత్మీయస్థితి? ఆత్మీయస్థితికి నిదర్శనమా అది? నిదర్శనమా? చాలా చీప్గా ఉంటాయి ఇలాంటివి. దేవుని పేరిట ఇలాంటివి మాట్లాడకూడదు మనం. గేదె పాలు ఇవ్వలేదంటే అక్కడ తీసుకెళ్ళు, పశువుల హాస్పిటల్లో తీసుకెళ్ళు, పశువుల డాక్టర్ చూస్తాడు. ఏదో జబ్బు ఉంటేనే కదా ఇవ్వదు, జబ్బు లేకపోతే ఇచ్చేస్తుంది కదా. జబ్బు ఉంటేనే తెప్పాలని నిన్ను కలిపితంతుంది, లేకపోతే ఇచ్చేస్తుంది. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి అదేదో పెద్ద వింతలాగా, అదేదో గొప్పదానిలాగా. మళ్ళీ కొంతమంది వస్తారు, ఏమండి ప్రభువుని నమ్ముకుంటామండి మాకు ఇల్లు కట్టి పెడతాడండి, ప్రభువుని నమ్ముకుంటామండి మా మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తాడండి, ప్రభువుని నమ్ముకుంటామండి మరి మమ్మల్ని విదేశాలకు పంపిస్తాడండి, మాకు వీసా వచ్చేలా చేస్తాడండి, ప్రభువుని నమ్ముకుంటాం మేము, ప్రభువుని నమ్ముకుంటామండి మాకు ఏమైనా గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాడండి, మా అమ్మాయికి మంచి సంబంధం చూస్తేనండి నేను ప్రభువుని నమ్మేసుకుంటానండి. అంటే ఏదో జస్ట్ ఏదో ఒక పెట్టినట్టు అనమాట, ఒకటి ఒక డీల్. మా అమ్మాయికి అండి మంచి సంబంధం కుదిరితేనట ఎవరు నమ్మేసుకుంటుందట? ఇంకా ప్రభువుని నమ్మేసుకుంటుందట. ఇంకేం లేదండి నాకు, ఇంకొక ఇది ఒకటేనండి, ఇది చేస్తే అయినా నేను నమ్ముతానండి, చేయకపోతే నమ్మనండి, నమ్మనండి. బాప్తిస్మం పొందిన తర్వాత నిత్య జీవ ప్రయాణాన్ని గురించి ఒక్కరికి కూడా బెంగ లేదు, విచారం లేదు, దాని గురించిన ఆలోచన లేదు. కానీ వీళ్ళ ఆలోచనలన్నీ దేని చుట్టూ తిరుగుతాయంటే భూ సంబంధమైన వాటి చుట్టూ తిరుగుతాయి. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి సంపాదించుకుందుమా, ఎంత సంపాదించుకుందుమా, ఇలా వ్యర్థమైన వాటి చుట్టూ కాలం గడిపే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకటానికి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి, ఆయన సంకల్పానుసారంగా జీవించడానికి, ఆయన మహిమపరిచే గుంపులో ఉండటానికి కష్టపడే వాళ్ళ సంఖ్య బాగా తక్కువైపోతుంది. దానికి కారణం ఏంటి? సరిగా వినకపోవటం, సరిగా చదవకపోవటం, చదివిన దానిని గ్రహించకపోవటం, గ్రహించిన దానిని ఆచరించకపోవటం, పట్టించుకోకపోవటం. దేవుడు ఒక మాట అన్నాడు మనల్ని, మీరేం బెంగబెట్టుకోకండి, నేను అన్నీ చూసుకుంటాను, మీకు ఏం కావాలో, మీరు నా నీతిని నా రాజ్యాన్ని అంతే.
మీకేం కావాలో మీరు మీరు అడగక మునిపే నాకు తెలుసు, నేను చూసుకుంటాను. మిమ్మల్ని అనాథలుగా విడువను, మిమ్మల్ని విడువను ఎడబాయను. సో ఇంత గొప్పగా వాగ్దానాలు ప్రభువు చేసినప్పటికీ కూడా మానవులు ప్రభు మీద విశ్వాసం లేక, ప్రభు మీద నమ్మకం లేక, కాకి పిల్లలు కూడా దేవుణ్ణి నమ్ముతున్నాయి. వాటికి తగిన కాలమంది ఆయన ఆహారం ఇస్తాడని వాటికి తెలుసు. పక్షులన్నీ ప్రభువుని నమ్ముతున్నాయి, పశువులు ప్రభువుని నమ్ముతున్నాయి, సమస్తం ప్రభు మాటకు లోబడుతోంది. ఆకాశము భూమి ఆయన మాట వింటున్నాయి, అందుకే ఆకాశము ఆలకించు భూమి చెవియొగ్గు అంటున్నాడంటే వింటున్నాయి కాబట్టి. అంతెందుకు, గాలి సముద్రం కూడా లోబడ్డాయి ప్రభు మాటకి. గద్దిస్తే గద్దింపు విన్నాయి, గట్టిగా గద్దించాడు, సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. కామ్ డౌన్ అన్నాడు. కామ్ డౌన్ అనగానే వెంటనే గాలి ఏమైపోయిందట, వెంటనే తగ్గిపోయింది. ఆ పొంగ ఆగిపోయింది, సముద్రపు పొంగ ఆగిపోయింది, ఆ గాలి చల్లారిపోయింది. నిమిషాల మీద అవన్నీ సెట్ అయిపోయాయి, నిమిషాల మీద సెట్ అయిపోయాయి. అంటే దేవుని మాట చదవటం వరకు మనం వచ్చి ఆగిపోయాం, పాటించడంలో ప్రకృతి మనకంటే ముందుంది, అవునా కాదా? పాటించడంలో ఎవరు ముందున్నారు? ప్రకృతి ముందుంది, మనం ముందులేం, మనం మధ్యలో వచ్చి ఆగిపోతున్నాం. ఇప్పటికీ మన అందరికీ తెలుసు, భూ సంబంధమైనవి వద్దు, ఆత్మ సంబంధమైనవి పర సంబంధమైనవి అడగాలి ఆయన్ని. వాటి కోసం మనం వెతకాలి, వాటి గురించి ఎక్కువ ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నవి తగిన కాలం ముందు ఆయన ఏది ఇవ్వాలో అది ఇస్తూనే ఉంటాడు. మన బ్రతికేం ఆగదు, ఆగుతుందా? బ్రతిక ఆగదండి, ఎలా అయినా బతికేస్తాం. ఆయన ఇచ్చేది ఇస్తాడు, ఇవ్వనని అంటలేదు ఆయన. కానీ మనం దాని మీదే దృష్టి పెడితే అది తప్పు అంటున్నాను నేను. అర్థమవుతుందా? మన ఫోకస్ అంతా దేని మీద ఉంటుంది? భూ సంబంధమైన వాటి మీదే. కొంతమంది జనాల్ని పిలవడం కూడా అలాగే పిలుస్తున్నారు. మన మనవుళ్ళే తయారయ్యారు దౌర్భాగ్యం, అప్పుల బాధల, కుటుంబ సమస్యల, రోగాలు తీరట్లేదా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా, పెళ్ళిళ్ళు జరగట్లేదా, విదేశాలకు వెళ్ళలేకపోతున్నారా, వీసా రాలేదా, పెట్టి తయారు అవ్వలేదా ఇంకా. అయితే రండి, ప్రభు దగ్గరికి రండి, యేసు మిమ్మల్ని పిలుచుచున్నాడు. అదా పిలుపు? సువార్త పిలుపు అదా? భౌతికమైన వాటి కోసం యేసు ప్రభు ఎక్కడైనా పిలిచాడా? మీరు బైబిల్ అంతా చదవండి, ఎక్కడా కూడా భౌతికమైన వాటి కోసం అపోస్తలుడు కానీ యేసు ప్రభు కానీ పిలుపు ఇవ్వలేదు. ఆయన పిలుపు అంతా ఏమిది? ఏ సంబంధమైనది? ఆత్మ సంబంధమైనది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. అదేనా ఆయన బోధ? ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి, లేదంటే నరికివేయబడతారు. ప్రవక్త కూడా అదే చెప్పాడు, బాప్తిస్మిచ్చి యోహాను. అపోస్తలుల బోధ కూడా అదే, నిత్య జీవమును అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. కాబట్టి నిత్య జీవం కొరకు ప్రభువును వెంబడించండి. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినదియు, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. భక్తులందరూ ఇదే చెప్పారు, ఇదే చెప్పారు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. చచ్చాక లాభం అన్నాడు ఆ భక్తుడైతే, చచ్చాక లాభము. బతికుండగా నష్టమైనా ఐ డోంట్ కేర్. పాత నిబంధనలో కూడా ఈ గహజీ అన్నీ పోగు చేసుకుని తెచ్చుకుని పెట్టుకుంటే ఎలీషా భక్తుడు అంటాడు, దాసదాసీలు, ద్రాక్ష తోటలు, వనములు, ఈ సమస్తము సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ఇదే సమయం? దౌర్భాగ్యుడా, భ్రష్టుడా, వీటి కోసం పరుగులెత్తావా, వీటి కోసం వెంపర్లాడవా, నేను వద్దన్న వాటి కోసం నువ్వు కక్కుర్తి పడతావా? ఇవి ఎంతకాలం ఉంటాయి మనకి? ఆయన కృప మనకు తోడుగా ఉంది, చాలదా? ఆయన మనల్ని విడిచిపెడతాడా? ఆకాశంలో ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తే మనకు అన్నం పెట్టకుండా ఉంటాడా? మనకు ఆకలి తీర్చకుండా ఉంటాడా? మనకు నీరు ఇవ్వకుండా ఉంటాడా? మనకు వస్త్రం ఇవ్వకుండా ఉంటాడా? ఆకాశ పక్షుల్నే పోషిస్తున్నవాడా ఆయన? మనల్ని పోషించడా? అవి విత్తవు కొయ్యవు కోట్లలో కూర్చుకొనవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాటినే పోషించేవాడు మనల్ని పోషించడా? వీటి కోసం మనం వెంపర్లాడాలా? వీటి కోసం మనం ప్రభువుని విడిచిపెట్టి మరీ పరుగులు తీయాలా? వీటి కోసం రమ్మని జనాల్ని పిలవాలా? అలా వచ్చేవాళ్ళు ఎవరి కోసం వస్తారో తెలుసా? ప్రభు కోసం రారు. మరి దేనికోసం వస్తారు? అవసరాల కోసం వస్తారు. అవసరాల కోసం వద్దు. అవసరాల కోసం వచ్చేవాడు నిజమైన ప్రభువును ప్రేమించేవాడు కాడు. ప్రభు కోసం రావాలి. ఒకళ్ళు అవసరాల కోసం వచ్చేవాళ్ళతో ఈ
గ్రౌండ్ నింపేసాం అనుకోండి, మీకు మాట చెప్తాను జాగ్రత్తగా వినండి, దేవుడికి ఎలాంటి వాళ్ళు కావాలో చెప్తాను. ఎవడైనా మొత్తం మాది వచ్చి ఇప్పుడు వాళ్ళ ఆగడాలు చెలరేగిపోతున్నాయి కదా, ప్రభువును వదిలేస్తారా, కత్తితో తీసేయమంటారు, తల తీసేయమంటారు అని కత్తి పెట్టుకుని వచ్చాడు అనుకోండి, అవసరాల కోసం వచ్చిన వాళ్ళందరూ మాకు ప్రభు వద్దు బాబు, ఆ కత్తిని వరలో పెట్టుకుని వెళ్ళిపోతారు వీళ్ళు. కానీ ఎవడు నిలబడతాడో తెలుసు అక్కడ, నేను ప్రభు కోసం వచ్చా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం, నీ కత్తికి భయపడే అంత చిన్న మనస్తత్వం నాది కాదని ఆ కత్తికి మెడను అడ్డంగా పెట్టేవాడు నిజమైన క్రైస్తవుడు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? మరి ఇలాంటి పిలిపిస్తే అలాంటి వాళ్ళు తయారవుతారా? కత్తికి అడ్డంగా మెడను పెట్టి నా ప్రభు కోసం చావడానికి కూడా సిద్ధం, ప్రాణమైన వదిలేస్తాను కానీ నేను నా ప్రభువును వదలలేని వాడు నిజమైన విశ్వాసి. ప్రాణమైన వదిలేస్తాను కానీ నేను ఎవరిని వదలను? నా ప్రభువును వదలను. అది ఎక్కడి నుంచి పుడుద్దా విశ్వాసం? నిజమైన సత్య సంబంధమైన బోధ మనల్ని అలా తీర్చిదిద్దుతుంది. కానీ అప్పుల బాధల, కుటుంబ సమస్యల, గజ్జ, తామర, దురద, ఇది ఇదా ఇదా అందుకే ప్రభు దగ్గర రమ్మని పిలవడం, అందుకే మనం ప్రభు దగ్గరికి రావడం. ఇవి శాశ్వతమా చెప్పండి? ఆస్తులు శాశ్వతమా? అప్పులు శాశ్వతమా? అంతస్తులు శాశ్వతమా? వెండి బంగారాలు శాశ్వతమా? అసలు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? పాపము నుండి మనల్ని విడిపించడానికి, అంతేనా? ఆయన్నట ఒకనొక రోజున ఒకడు వచ్చాడట ప్రభు దగ్గరికి, వచ్చి అన్నాడట, ఆయన మంచి బిజీ బిజీగా ఉన్నారు ప్రభు, సువార్త పనిలో బిజీ బిజీగా తిరుగుతున్నారు ఆయన, ఆత్మల సంపాదనలో కష్టపడుతున్నారు ఆయన, ఆత్మల రక్షణ కొరకు ఆరాటపడుతూ రాత్రనక పగలనక శ్రమ పడుతున్నారు ఆయన. ఆయన చిన్న జీవితకాలం ఆయనకు భూమి మీద ఇవ్వబడింది, ఆ చిన్న జీవితకాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మన ప్రభు ప్రయాసపడుతున్నటువంటి టైంలో ఒకడు వచ్చాడట. ఒకడు వచ్చి అన్నాడట, ప్రభువా నాకు చిన్న ఫేవర్ చేయాలయ్యా అన్నాడట. ఏడు బాబు నీకు చేయాల్సిన ఫేవర్ అంటే, మా నాన్న గట్టిగానే ఆస్తి ఇచ్చి చచ్చాడు మా పిత్రార్జితం, నా సోదరుడు కొంచెం ఎక్కువ నొక్కేసి నాకు ఇవ్వాల్సింది ఇవ్వని అంటున్నాడు, సో నువ్వు నా కోసం వచ్చి నా పిత్రార్జితంలో నా వాటా నాకు ఇచ్చేయాలని నువ్వు నా సహోదరుడికి ఒక మాట చెప్పాలి, అంటే నా ఫ్యామిలీ తగు నువ్వు తీర్చాలి, నువ్వు నా ఫ్యామిలీ తగు తీరిస్తే నీకు ఇచ్చేది నీకు ఇచ్చేస్తానులే, మరి ఒకడు ఉంటానా? అంతేనా? ఈరోజు చాలామంది యొక్క ఆలోచన అదే. ఒక ఆవిడ వచ్చి అంటది కదా, ఏమండి మా బావగారికి మాకు కేసు ఉందండి, ఆ కేసు తేలిపోతేనండి ప్రభుకి ఎంతో కొంత ఇచ్చుకుంటామండి, ప్రార్థన చేయండి. అప్పుడు నేనేమనాలి? నువ్వు ఎంతో కొంత ఇచ్చుకుంటావా? అది తేలిపోతే, అంటే తేలకపోతే ఇవ్వవా, నీకోసం ప్రార్థన చేయాలా అంటే ఆయన ఏమైనా రెడీ కూర్చున్నాడు ఇట్ని ఇచ్చే కమిషన్ కోసం, అదేమన్నా లంచమా? అప్పుడప్పుడు అధికారుల దగ్గరికి వెళ్ళి ఏమంటే పని పూర్తి అయితే మిమ్మల్ని ఏం వదిలేయండో, ఎంతో కొంత మీ చేయి తడుపుతా ఉండంటారు, చూసారా? అదే దౌర్భాగ్య బుద్ధి ఎవరి దగ్గర కూడా చూపిస్తున్నారు? దేవుని దగ్గర కూడా చూపిస్తున్నారు. అంటే బిస్కెట్లు వేసేస్తే పడిపోయేవాడు ఆయన? అంటే మీ బావగారికి నీకు ఉన్న కేసులో నువ్వు గెలవాలని మేము ప్రార్థన చేయాలా? నువ్వు గెలిస్తే డబ్బులు పట్టుకొచ్చిస్తావా? ఎంత పట్టుకొచ్చిస్తావా? ఏంటి అదే ఎంత కొంత ఇస్తామండి మరి తోచినంత? అంటే వ్యాపారం చేస్తున్నావు అన్నమాట. ఎవరితో? దేవుడితో. అలాంటి ప్రార్థనలు ఇక్కడ చేయబడవమ్మా, వెళ్ళిరా అన్నాను. ఈయనకు పొగరు అనుకుంటుంది, అనుకుంటానుకో, ఐ డోంట్ కేర్, నువ్వేమన్నా నన్ను పోషిస్తున్నావా అనుకుంటానుకో, నేను చెప్పాల్సింది సత్యం, నువ్వు వింటే విను లేకపోతే పో, నేను చేయనమ్మా అలాంటి వాటికి వెళ్ళమ్మా అన్నాను. అంటే నీకు విశ్వాసం లేదు, నీకు ప్రభు ఎందుకు వచ్చాడో తెలియదు, నీకు ప్రభు ముఖ్యోద్దేశం ఏంటో తెలీదు. నువ్వు పాపరోగంతో చస్తే నీ బావగారికి నీకున్న కేసు గొడవ ఏమైనా ఉంటుంది అప్పుడు? అంటే నువ్వు పరలోకం కూడా కేసుతో పోతావా? ఇటు కొంపదీసి అక్కడ పోయిన తర్వాత కూడా ఫోన్ చేసి, ఏమ్మా నేను పరదేశం నుంచి మాట్లాడుతున్నాను, కేసు ఏమైందని అడుగుతావా ఏంటి? మీ పిల్లలకో మనవరాలకో ఫోన్ చేసి, కాదు మరి మా బావగారు దుర్మార్గుడి దగ్గర వసూలు చేశారా, భూమి మనకు దక్కిందా దక్కలేదా అని అడుగుతావా? చచ్చాక ఒంటి మీద ఉన్న చైన్ కూడా ఉండనివ్వరు, నీకు తెలుసు కదా, ఉండనిస్తారా? ఏ ఉండనివ్వరు. నువ్వు రంగురంగులు రాళ్ళు ఎట్టుకుని ముక్కు పుడుకలు చేయించుకుంటారు కొంతమంది, చెవులకి మంచి మంచి రంగురంగులు రాళ్ళు వేసుకుని మరీ చేయించుకుంటారు, రాకపోతే కోసేస్తారమ్మా, ఉంచరు జాగ్రత్త. కొంతమంది సచ్చాక రెండు మూడు గంటలు ఉబ్బిపోతారు సేవం, బామలు ఒడ్లు బస్తా ధాన్యం విత్తనాలు బస్తా బోదులేస్తారు కదా, ఆ బస్తా ఏమైపోద్ది, ఉబ్బిపోద్ది కదా, అలా ఉబ్బిపోతారు రెండు మూడు గంటల తర్వాత. అప్పుడు చెవులు కొన్నాయి, ముక్కులు కొన్నాయి రావు, చేతులు కొన్నాయి రావు, అప్పుడు ఏం చేస్తారు? అవసరం అయితే చీరేసి తీసేస్తారు, కోసేసి తీసేస్తారు.
లాస్ట్లో ఇంతే ఇంకా ఇంత 200 కూడా ఉండదు దాని విలువ. దొంగోడు కూడా మీ సేవను తవ్వడానికి ట్రై చేయడా బంగారం కోసం. ఇంట్రెస్ట్ ఉండదు దొంగోడికి కూడా. నాగుల చవితికి పుట్టలేసిన గుడ్లు పట్టుకెళ్ళినాకనే దొంగోళ్ళు వస్తారు, కానీ మీ నోట్లో వేసిన బంగారం ముక్క కోసం దొంగోలు చచ్చినా రారు. ఎందుకంటే తవ్వడానికి అయ్యే కూలు కూడా రాదు, అంత వేస్తారు మీ నోట్లో. దానికోసం తవ్వడానికి కూడా ఎవడో సాహసం చేయడు, అది పట్టు పోతారు అంతే. దానికోసం ప్రభుకి లంచాలు ఇచ్చే స్థితికి దిగజారుతామా? అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? లూకాసు వార్త మళ్ళీ ఇక్కడికి వద్దాం. లూకాసు వార్త 12:13 ఆ జనసమూహములో ఒకడు బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయనను అడుగగా. పిత్రార్జితం అంటే మా నాన్నగారు మా తాతలు ఇచ్చిన ఆస్తి. నాకెందుకో నా వాటా నాకు ఇవ్వట్లేదు మా సహోదరుడు, అంతా వాడి కిందే పెట్టుకున్నాడు. అసలు పరలోకం నుంచి నువ్వు వచ్చిందే ఎందుకు? మా తగ్గు తీర్చడానికి అంతే కదా. మరి పరలోకం నుంచి ప్రభు వచ్చింది ఎందుకండి? ఈ దిక్కుమాలను తగ్గు తీర్చడానికా? అందుకొచ్చాడు ఆయన. ఆయన పనేదా? ఆయన పనేదా? మరి ఆయన పనేది కానప్పుడు మనం కూడా ఆయన పని ఏంటో తెలుసుకుని అడగాల వద్దా? ఇప్పుడు ఆయన పని ఏంటి చెప్పు. నీ గేదెకు పాలు ఇప్పించడానికి వచ్చాడా? నీ కోడితో గుడ్డు పెట్టించడానికి వచ్చాడా? మరి ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు వచ్చాడు చెప్పు. పాపిని రక్షించుటకు. నువ్వు పాపివైతే ఆయనతో పని ఉంది, నువ్వు పాపివి కాకపోతే ఆయనతో నీకు పని లేదు. ముందు అది గుర్తించాలా వద్దా? గుర్తించాలా? గుర్తించాలి. ప్రభువా, ఒకవేళ నీకు నిజంగానే ఏదైనా సమస్య ఉందనుకో, ఆయన చూసుకుంటాడు. నువ్వు నిజంగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతూ పో అంతే. నీకు వచ్చే కష్టాలు నీ కన్నీళ్ళు ఆయనకు తెలుసు. నువ్వు నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు శోధనలు వస్తాయి, అవన్నీ ఆయన చూసుకుంటాడు. కానీ నువ్వు బేరాలు కుదిరిచ్చే బుద్ధి ఉండకూడదు. అంటే నీ ఇంటెన్షన్ కరెక్ట్గా ఉండాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఇందులోకి వెళ్తాను. ఒక ఎకరం పొలం ఇస్తే మా అమ్మని నాన్నని బాగా చూసుకుంటాను. ఈడో కొడుకు, ఓ రకం కొడుకు. మా అమ్మ నాన్నకి ఆల్రెడీ ఎకరం పొలం ఉంది. వాళ్ళు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళు ఇస్తారనే ఆశ కూడా నాకు లేదు. నేను మాత్రం మా అమ్మ నాన్నని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఈడో రకం కొడుకు. ఏ కొడుకు నిజమైన కొడుకు? రెండోడా మొదటోడా? అంటే రెండు, రెండిట్లోనూ ఏమొస్తుంది? పొలం ఉంది, రెండిట్లోనూ పొలం కామన్గా ఉంది, రెండిట్లోనూ అమ్మ నాన్న కామన్గా ఉన్నారు, రెండిట్లోనూ కొడుకు కామన్గా ఉన్నాడు. కానీ మొదటి రకం కూడా ఏమంటున్నాడంటే, ఆ ఎకరం పొలం నాకు ఇచ్చేస్తేనే మీకు నేను కూడు పెడతా, ఆ ఎకరం పొలం నాకు ఇచ్చేస్తేనే మిమ్మల్ని నేను అమ్మా నాన్నలు అంటా, ఆ ఎకరం పొలం నాకు ఇచ్చేస్తేనే మిమ్మల్ని నేను ఇంట్లో ఉంచుకుంటా, మీతో కలిసి నడుస్తా, మిమ్మల్ని నా తల్లిదండ్రులుగా భావిస్తా, మీకు అన్నం పెడతా, మందులు కొనిస్తా. అది ఇవ్వనంత, అది ఇవ్వకపోతే మీరు నా తల్లిదండ్రులు కాదు, నేను మీకు కొడుకుని కాదు. అది మొదటి రకం. రెండోవాడు, మీరు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, మీరు నా తల్లిదండ్రులు కాబట్టి నా బాధ్యత, నేను మిమ్మల్ని చూడాలి, నేను మిమ్మల్ని చూస్తానన్నాడు. దేవుడికి రెండో రకం కావాలి. అర్థమైందా? ఆయన ఏదైనా నీకు ఇవ్వగలడు, రెండో రకం కావాలి. మొదటి రకం ఆయనకు వద్దు. మొదటి రకం మనకే వద్దు, ఆయనకి ఎందుకు చెప్పండి? మొదటి రకం కొడుకు నీకు తగిలాడు అనుకో, ఆ కొడుకుని ఏమంటావు? అసలు నువ్వు కొడుకువేనా అని అడుగుతావు. నువ్వు అంటావాడవా? ఒరే, నువ్వు అసలు కొడుకువేనా? చిన్నప్పటి నుంచి నేను కని పెంచి పెద్ద చేసి ఇంతటి వాణ్ణి చేస్తే ఇలా మాట్లాడతావా, మనిషివా కాదా నువ్వు అని అంటావా? అనవా? బాధ కలుగుద్ది మరి, నీకు బాధ కలిగి అంటావు అన్నమాట. మరి దేవుడికి కలగదా బాధ? అరే పాపంలో ఉన్నావు, చచ్చిపోతావేమో భయంగా ఉంది, నువ్వు రక్షణ పొందాలి, రక్షణలో కొనసాగాలి. జీవితం చిన్నది, పరలోకం కోసం దృష్టి పెట్టాలి, నిత్య జీవం కోసం దృష్టి పెట్టాలి. అది వదిలేసి ప్రభువారా నా పిత్రార్జితం పంచు, ముందు వాటా గొడవ చూడు, అవన్నీ తర్వాత చూద్దాంలే, సేవా సువార్త రక్షణ పాపక్షమాపణ అవన్నీ మాకు పెద్ద అవసరం లేదు. అంటే నీ ఇతగాడికి ఏం అవసరం లేదు? ప్రభువిచ్చే పాపక్షమాపణ రక్షణ అవసరం లేదు. మరి ఇతగాడికి ఏం కావాలి? పిత్రార్జితంలో వాటా కావాలంతే. మీరు బాగా గ్రహించండి, ఇతనికి ప్రభు ఎందుకు కావాలంటే తగు తీర్చడానికి కావాలి. ఇంతకీ ప్రభు ద్వారా ఇతనికి ఏం కావాలంటే పిత్రార్జితంలో వాటా కావాలి. అంటే ప్రభువిస్తానన్న రక్షణ వద్దు, ప్రభువిస్తానన్న పాపక్షమాపణ కూడా వద్దు. వాటి గురించి ప్రభువుని ఏం అడగట్లేదు,
కానీ ప్రభు ద్వారానే ఏదో కావాలనుకుంటున్నాడు, అది లోక సంబంధమైనది కావాలనుకుంటున్నాడు. ఈరోజున చాలామంది క్రైస్తవులు ఇదిగో ఇక్కడ దొరుకుతారు. ఈ వచనంలో ఇతన్ని పోలే ఉన్నారు చాలామంది. ఇక్కడ ఇతడు కూడా ప్రభువునే అడుగుతున్నాడు, బయటోడినేం అడగట్లా. అలాగే మీరు కూడా ఎవరిని అడుగుతున్నారు? ప్రభునే అడుగుతున్నారు. మనకి ఎలా అనిపిస్తుంది అంటే ప్రభునే కదండి అడుగుతున్నారు, ఏమైనా బయటోడిని అడిగారండి అనిపిస్తుంది. కానీ ప్రభువుని అడగాల్సింది అడగాలి, అడగకూడదు అడగకూడదు. ఆయన ఎందుకు వచ్చాడన్నది మొదట గుర్తించాలి. వీళ్ళు ప్రభునే అడిగారు, ఏమని అడిగారు? ప్రభువా నీవు నా పిత్రార్జితంలో వాటా ఇవ్వమని నా సహోదరుడికి చెప్పు, అంటే నీ ద్వారా నాకు అది ఇప్పించు. కానీ ప్రభు వచ్చిన పని దానికోసం అయితే కాదు. అక్కడ ప్రభువులో ప్రభు ఇతన్ని ఎందుకు చూస్తున్నాడంటే, అరే నాయన నువ్వు పాపివి, రక్షణ పొందాలి, నీకు నిత్యజీవం కావాలి, నేను వచ్చింది నీకు నిత్యజీవాన్ని ఇవ్వటానికి, నిన్ను విడిపించి తండ్రి సన్నిధికి చేర్చడానికి నేను వచ్చాను, అది వదిలేసి నువ్వు నన్ను ఏమడుగుతున్నావంటే భూ సంబంధమైన అడుగుతున్నావు. అప్పుడు ప్రభువు సీరియస్ అయ్యారు. ప్రభు సీరియస్ అయిన సందర్భాలు బైబిల్లో చాలా తక్కువ ఉంటాయండి. ఆ కొరడా పట్టుకున్న సందర్భం ఒకటి, ఆ దేవునింటిని దొంగల గుహగా మార్చారన్న సందర్భంలో ప్రభు సీరియస్ అవుతారు. అలాగే పేతురు గారి మీద ఒకటి రెండు సార్లు సీరియస్ అవుతారు. అల్ప విశ్వాసుల మీద ఒకటి రెండు సార్లు సీరియస్ అవుతారు. ఇదిగో ఇలాంటి సందర్భాల్లో సరి సీరియస్ అవుతారు. ప్రభుకు కూడా ఇరిటేషన్ రప్పించారు వీళ్ళు, ప్రభుకు కూడా చికాకు తెప్పించారు. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని మరో సందర్భం, సాతానా నా వెనుకకు పొమ్ము అని ఇంకో సందర్భం, నా తండ్రి ఇంటిని వ్యాపారపుటిల్లుగా చెయ్యకుడే అది ఒక వార్నింగ్ ఇచ్చే సందర్భం, హేరోదు రాజు మిమ్మల్ని చంపవెదుగుతున్నాడు అని అంటే వెళ్ళి ఆ నక్కతో ఇలా చెప్పండి ఇంకా మూడు రోజులు ఇక్కడే ఉంటాను, ఏం చేసుకుంటాడో చేసుకోమనండి అన్న సందర్భం. ఇలాంటి సందర్భాలలో ప్రభు కోప్పడినట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమవుతున్నారంటే కోప్పడుతున్నారు. ఆయన ఓయి మీ మీద తీర్పరిగానైనను పంచి పెట్టువానిగానైనను నన్నెవడు నియమించానో అన్నాడు. అంతే, ఎవరయ్యా నన్ను ఏర్పాటు చేసిందంటే నీకు పంచిపెట్టడానికి వచ్చాను, నేను నీకు తీర్పులు తెరచడానికి వచ్చాను అనుకుంటున్నావా, నేను ఎందుకు వచ్చాను? నేను ఈ రోజు కానీ ప్రభు మన ఎదురుగా ఉండుంటే ఈ డైలాగ్ మనకు కూడా పడిపోద్ది, మనకే కాదు చాలామందికి పడిపోద్ది, విశ్వాసులకే కాదు బోధకులకు కూడా పడిపోద్ది. ఏది ఇలా అప్పుల బాధల కుటుంబ సమస్యల అయితే రండి అంటున్నారు చూశారు, వాళ్ళకు కూడా పడుద్ది. సువార్తలో అది భాగం కాదు. సువార్తలో ఎప్పుడు కూడా మీ శరీర అవసరాలు తీరుస్తాడు రండి అనేది అది అనేది ఉండదు. బైబిల్లో ఉన్న సువార్తలో ఏముందంటే మీ ఆత్మీయ అవసరాలు తీరుస్తాడు రండి, ముందు నిత్యజీవం కోసం ప్రభువుని వెంబడించండి, మీ పాప క్షమాపణ కోసం ప్రభువుని వెంబడించండి. ఆయన మన పాపముల నిమిత్తం మృతి పొందెను, మన పాపముల నిమిత్తము సమాధి చేయబడెను, మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడి మూడవ దినమును తిరిగి లేపబడెను. అది మనకి నిత్య జీవాన్ని ఇవ్వటానికి ప్రభు చేసినటువంటి మహా గొప్పదైన త్యాగం. ఆ త్యాగం నందు విశ్వాసం ఉంచండి, మీ ప్రతి పాపమును యేసు రక్తంలో శుద్ధి చేసుకోండి, మరణం తర్వాత కూడా జీవితం ఉంది, నిత్య జీవం మీకు కావాలంటే యేసుక్రీస్తే మార్గం, ఆయన ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు, కాబట్టి ఆయననే మీకు రక్షణ కర్తగా అంగీకరించండి, మీ రక్షకుడిగా స్వీకరించండి. ఆయన మీకు నిత్య జీవం ఇవ్వటానికి లోకానికి వచ్చాడు, కలువరి శిలువలో తన పవిత్ర రక్తాన్ని ధారపోశాడు. ఇది నిజమైన సత్య సువార్త. ఇది కాకుండా ప్రభువు నమ్మండి పాక బిల్డింగ్ అయిపోద్ది, ప్రభువు నమ్మండి మేడ మిద్దె మేడ అయిపోద్ది, ఏంది ఇది, ఏంది చెప్పండి? దాన్ని ప్రభు అంగీకరిస్తారా? ఇక్కడ అంగీకరిస్తారా? నేను చెప్తున్నానా వాక్యం చెప్తుందా? మీరే చెప్పండి, మీ మనస్సాక్షిని అడిగి చెప్పండి, నేను చెప్తున్నానా వాక్యం చెప్తుందా? వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లా, నేను చెప్తే మీరు నమ్మక్కర్లా. ఇక్కడ ప్రభు సీరియస్ అయిపోతున్నారు ఇలాంటి బ్యాచ్ని చూసి. ఓయి మీ మీద తీర్పరిగా నన్ను ఎవరు నియమించారు? మీకు పంచిపెట్టువానిగా నన్ను ఎవరు నియమించారు? అంటే ఏమని అర్థం చేసుకుంటున్నారు మీరు? నన్ను ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు ఇక్కడికి? నేను ఎలా కనబడుతున్నాను మీ కంటికి? నేను మొన్న మధ్య ఒకడు హడావుడి హడావుడిగా లోపలికి వెళ్ళిపోయి, పాపం ఆయన అక్కడ ఎవరో ఒక ఆయన మనవడే తెలిసినడే, ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, నాతో పాటు వచ్చిన కుర్రాడు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి అక్కడ ఒక ఆయన వైట్ షర్ట్ వేసుకుని ఉంటే, ఏమయ్యా సీట్లు ఏమేమి ఖాళీగా ఉన్నాయి ఇక్కడ అన్నాడు. అంత సీరియస్ అయిపోయి, ఇరా నీకు నేను సర్వర్లా కనబడుతున్నానరా నీ కంటికి, నేను కూడా తినడానికి వచ్చిన ఉండే అని సీరియస్ అయ్యి పెద్ద. పాపం ఆ సర్వర్ డ్రెస్ ఈయన డ్రెస్సు చూడడానికి కొంచెం దగ్గర దగ్గరకు ఉన్నాయి చొక్కాలు. అందుకని ఈయన వెళ్ళి సర్వర్ని అడిగేసరికి, అతన్ని అడిగేసరికి, ఏ నీకు ఎలా కనబడుతున్నాను అన్నాడు. అంటే
అతనిది కాని పని విషయంలో మనం అతను ఒక మనిషిని అడిగితేనే మనిషికి ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది. అవును కదా? అతను కాని పని అది, అతను యాక్చువల్లీ అతను సర్వర్ కాదు. కానీ ఏమన్నాయా ఏమన్నా ఇక్కడ అన్నాం అనుకోండి, అతను కోపం వచ్చేస్తుంది. మరి సర్వోన్నతుడైన దేవుడు ఆయన పని కాని పని ఆయన పనిగా నువ్వు చెప్తుంటే ఆయనకు బాధ కలగదా? ఇంతకు ఆయన వచ్చిందేమో చాలా గొప్ప పని మీద, నీ ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసి వచ్చాడు ఆయన ఇక్కడికి. అంతే కదా, నువ్వు అది వదిలేసి వ్యర్థమైన దానికోసం మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది చెప్పు ఆయనకి? ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. ఇక్కడ ఇతగాడు కూడా అలాంటి వాడే. అంత గొప్ప బోధకుడు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి పాపిని రక్షించడానికి అంత శ్రమ పడుతుంటే, పాపిని రక్షించడానికి అంత ప్రయాసపడుతుంటే, ఈ పాపి ఇక్కడ ఉన్నటువంటి ఈ పాపి ఇతగాడు కూడా నీతిమంతుడు కాదుగా. యేసుక్రీస్తు ద్వారా రక్షణ ఇతనికి కూడా అవసరమేగా, ఇతను కూడా రక్షణ పొందవలసిన స్థితిలో ఉన్నవాడేగా. కానీ అది గుర్తించడం మానేసి ఏమని అడుగుతున్నాడు? ప్రభువా నాకు రక్షణ కావాలని అడగాలి. అది గుర్తించడం మానేసి పిత్రార్జితములో నాకు పాలు కావాలి, నువ్వే ఇప్పించాలి, వేరే దారి లేదు, మళ్ళీ నువ్వే ఇప్పించాలి. ఎవరితో చెప్పాలి? నా సహోదరుడితో చెప్పి మరీ ఇప్పించాలి. ఆ పని నీకు నేను అప్పగిస్తున్నాను, ఆ పని చేయటానికి నేను రాలేదు బిడ్డ, గెట్అవుట్ అన్నాడు. ఆ పని చేయటానికి నేను రాలేదు, గెట్అవుట్, గెట్ లాస్ట్, మళ్ళీ ఎప్పుడు రాకు నా దగ్గరికి. ఈరోజు సత్యం ప్రకటించేవారు కూడా అలాగే ఉండాలి ప్రియులారా, అప్పుడు ఆ సత్యం వ్యాపించదు. యేసుక్రీస్తు ఎందుకు మీ జీవితాలకు అని అంటే, మరణానంతర జీవితాన్ని మనకివ్వటానికి, పాప క్షమాపణను గ్రహించడానికి. ఓ మనిషి, నిత్య జీవితం అనేది ఉంది, మరణం తర్వాత కూడా నీకు జీవితం ఉంది, నీకు మరణం ముగింపు కాదు. నిన్ను అక్కడికి నడిపించడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచు, రక్షణ పొందుకో, ప్రభు సన్నిధికి చేరుకో, పాప క్షమాపణ పొందుకో అని చెప్పాల్సింది పోయి, లోక సంబంధమైన భూ సంబంధమైన వాటిని వెతకొద్దంటే వెతికించే ప్రయత్నం సాతాను మన చేత చేపిస్తున్నాడంటే మనం ఎక్కడో దారి తప్పేశాం. అవునా కదా? దారి తప్పిస్తే అనుకున్న గమ్యస్థానానికి చేరతామా? చేరం. అనుకున్న గమ్యస్థానానికి చేరాలి అంటే సరైన దారిలో నడవాలి. దారి తప్పేశామంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ గమ్యస్థానానికి చేరలేం. ఇలా ఇరిటేషన్ పుట్టిస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, భూ సంబంధమైన వాటి కోసం ప్రభువును వెతకేవాడు నిజమైన విశ్వాసి కాడు. ఎందుకంటే అతడు విన్న మాట సరైన మాట కాదు. సరిగా వింటే వినుట వల్ల ఏం కలుగుతుందట? విశ్వాసం కలుగుతుంది. మొదట మనం చెప్పుకున్నట్టుగా మాట, ఆయన మాట ఈ ప్రకృతినే ఇంత అందంగా కలిగిస్తే, ఆయన మాట ఈ మట్టి మనిషిని సరిదిద్దలేదా? చెప్పండి, ఈ మట్టి మనిషిని సరిదిద్దలేదా? ఆయన మాట సరిదిద్దగలదు. అందుకే ఆయన మాటకున్న పవర్ ఎంత గొప్పదో చెబుతూ హెబ్రీ పత్రికలో, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, దేవుని వాక్యము. ఎందుకనగా దేవుని వాక్యము అనగా దేవుని మాట, దేవుని వాక్యం అనగా దేవుని మాట, ఆయన శబ్దము సజీవమై, దేవుని వాక్యము సజీవమై బలము గలదై. సజీవమట నెంబర్ వన్, రెండోది ఏంటట? బలమట. మాటకు అంత బలం ఉందా? మాటకు అంత బలం ఉందా? ఎస్, సజీవమై బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉంటుందట. ఆయన మాట ఎలా ఉంటుంది? వాడిగా ఉంటుంది. రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కూడా దూరలేనంత లోపలికి దూరిపోద్ది. ఎక్కడికి వెళ్తుందో చూడండి ఆ మాట. ప్రాణమును, ప్రాణంలోనికి ఖడ్గం వెళ్ళదు. ప్రాణం ఎక్కడుంటుందో ఖడ్గానికి దొరకదు. ప్రాణం ఆత్మ అన్నాడు. ఆత్మ ఎక్కడుంటుందో ఇంతవరకు భౌతిక ప్రపంచానికి, శాస్త్ర ప్రపంచానికి తెలియనే తెలీదు. శాస్త్రవేత్తలను అడగండి ఆత్మ ఎక్కడుంటుందని. ఆత్మ లేదంటారు వాళ్ళు, ఆత్మ లేదంటారు. వైద్యులను అడగండి ఏమంటే ఆత్మ శరీరంలో ఎక్కడుంటుందని అంటే, కిడ్నీలు ఎక్కడుంటాయో చెప్తాం, గుండె ఎక్కడుంటుందో చెప్తాం, ఊపిరితిత్తులు ఎక్కడుంటాయో చెప్తాం, లివర్ ఎక్కడుంటుందో చెప్తాం, పేగులు ఎక్కడుంటాయో చెప్తాం, నరాలు ఎక్కడుంటాయో చెప్తాం, రక్తం ఎక్కడుంటుందో చెప్తాం. కానీ ఆత్మ ఎక్కడుంటుందని మాత్రం మమ్మల్ని అడగకండి, అది మాకు కనబడదు. అది ఎక్కడుంటుందో మాకు తెలియనే తెలీదు, అందుకే అది లేదు. వాళ్ళు అదే చెప్తారు, ఆత్మ, ఆత్మ లేదు, గీత్మ లేదు, ఎలవయ్యా అంటారు. మరి ఏముంది శరీరంలో? ఏదో ఉందో ఒక శక్తి, ఏదో పవర్ ఉంది. పవరు
పవర్ పోతే లైట్ ఆరిపోయినట్టు, పవర్ పోతే ఫ్యాన్ తిరగడం ఆగిపోయినట్టు, పవర్ పోతే మీరు కూడా ఆగిపోతారు అంతే. ఆ పవరే ఆత్మ. అందుకే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో. కాబట్టి ఈ దేవుని వాక్యం ఆత్మలోనికి కూడా వెళ్ళగలదట. ఎక్కడ కూడా వెళ్ళగలదు? ఆత్మలోనికి కూడా వెళ్ళగలదు దేవుని వాక్యానికున్న పవర్. అంత పవర్ ఉంది వాక్యానికి. ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను కూడా వాక్యం ఏం చేస్తుంది? శోధిస్తుంది. హృదయం యొక్క తలంపుల్ని ఆలోచనలను కూడా వాక్యం శోధిస్తుంది. అంత గొప్పది దేవుని వాక్యం, అంత శక్తివంతమైనది దేవుని మాట, అంత బలమైనది దేవుని మాట, అంత ఉన్నతమైనది దేవుని మాట. ఆ మాటకున్న పవర్ మనకు అర్థమైతే, దాన్ని నిజంగా మనం స్వీకరించగలిగితే మనలో తప్పక మార్పు తీసుకొస్తుంది. ఏమండి, సౌలు చాలా క్రూరుడు. ఎంత క్రూరుడు అంటే హింసకుడు, దోషకుడు, హానికరుడు. అంటే జాలి, దయ, కనికరం లేని ఒక కఠినుడు. చంపటానికి కూడా వెనకాడని చేతులవి. అంటే అతని దగ్గర పదునైన కత్తులుంటే ఆ పదునైన కత్తులతో నరకటానికి కూడా ఏమాత్రం వెనకాడని ఒక బహుక్రూరమైన మృగ స్వభావం కలిగిన వాడే సౌలు. చాలా మృగం లాంటి స్వభావం అనమాట. సింహానికి చూడండి జాలి దయ ఉండదు, దొరికితే చంపు తింటుంది కదా. చిరుతపులకి జాలి దయ ఉంటాయి మన మీద, మృగం అది చంపుకు తింటుంది. పాముకి జాలి దయ ఉంటాయా? అవే ఉండవు, కరిచేస్తుంది, కాటేస్తుంది, విషం ఎక్కిస్తుంది. సౌలు కూడా అలాగే ఉన్నాడు. జాలి దయ లేవు, కనికరం లేదు. అయ్యో పాపం చిన్నపిల్లలు కదా అని లేదు, అయ్యో పాపం ఆడవాళ్ళు కదా అని లేదు, అయ్యో పాపం మగవాళ్ళు కదా అని లేదు. ఎవరి మీద జాలి లేదు, ఎవరి మీద కరుణ లేదు. క్రైస్తవుడు అనేసరికి ఆయనకి ఏమొచ్చేసేదట? కోపం వచ్చేసింది. పత్రికలు తీసుకున్నాడట వాళ్ళని బంధించడానికి, చంపడానికి సిద్ధమయ్యాడు. హింసిస్తున్నాడు, దూషిస్తున్నాడు. దూషించేవాడికి కూడా జాలి దయ ఉండదు, పచ్చి బూతులు మాట్లాడతాడు. అదే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అన్నట్టు. దూషిస్తున్నాడు, హాని చేస్తున్నాడు, హాని, ఇతరుల్ని చాలా హార్మ్ఫుల్గా వ్యవహరిస్తున్నాడు ఇతరుల పట్ల. ఇలాంటి ఒక కఠిన స్వభావం కలిగిన, నీచమైన దృక్పథం కలిగిన, ఒక హేయమైన స్వభావం కలిగినటువంటి వ్యక్తి మాట విని మారిపోయాడు. ఏది మార్చింది అతన్ని? అంత అంత భయంకరమైన హృదయం ఎలా మారిందండి అసలు? ఆ హృదయం కనబడేదా కనబడిందా? కనబడనిది. హృదయం అనేది కంటికి కనిపించదు కదా, అది లోపల ఎక్కడ ఉంటుంది, ఆత్మలో ఉంటుంది, మనకు తెలియదు అది. ఆ కనిపించని హృదయాన్ని కూడా ఏది మార్చేసింది? దేవుని మాట మార్చేసింది. ఆకాశము నుండి స్వరము వినబడింది. నేలబడి చూస్తున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, మునికోలలకు ఎదురుతన్నుట నీకు కష్టం బిడ్డా, నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు చెప్తున్నాడు అని ఒక స్వరం పలుకుట విన్నాడట. అప్పుడు అన్నాడట, ప్రభువా నువ్వెవడివి? హూ ఆర్ యూ? నీవెవడివి అనగానే, నీవు నేను హింసించుచున్న యేసును అనగానే అతని హృదయం ద్రవించుకుపోయింది. సత్యం కోసం పోరాడాల్సిన నేను సత్యానికి వ్యతిరేకంగా పోరాడానా ఇన్నాళ్ళు అని పగిలిపోయింది గుండె. సత్యం కోసం బతకాల్సిన నేను సత్య వ్యతిరేకిగా బతికానా ఇన్నాళ్ళు? అరే నేను వీళ్ళని హింసిస్తే ఆయన్ని హింసించినట్ట? అంటే వీళ్ళందరూ ఆయన వారేనా? వీళ్ళలో ఉన్నది ఆయనేనా? ఇది నిజమేనా? నేనెంత క్రూరున్నా, నేనెంత భయంకరున్నా అని ఆ మాట బట్టి, ఆయన మాట బట్టి తనను తాను ప్రశ్నించుకోవటం మొదలుపెట్టాడు. దేవుని వాక్కు మనల్ని ప్రశ్నిస్తుంది. ఈరోజు మీరు వింటున్న వాక్యం మీకు ఎలా అనిపిస్తుంది అంటే, ఒక మనిషి వచ్చాడు, నిలబడ్డాడు, మైక్ తీసుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు. అలాగే మీరు ఎదురుగా కూర్చున్నారు, వింటున్నారు, వినేసి వెళ్ళిపోతారు అనుకుంటున్నారు. కాదు, ఇక్కడ ట్యాంకులోకి వాటర్ ఎక్కినట్టుగా మీకు కనిపించకుండా మీ హృదయాల్లోనికి నా మాటలు, దేవుని మాటలు వెళ్తున్నాయి. ఒక సేవకుడిగా నేను నిలబడ్డాను ఇక్కడ, కానీ నేను చెబుతున్నవి ఆయన వాక్యం, ఆయన మాటలు.
ట్యాంక్లోకి ఎలాగైతే వాటర్ నింపబడుతుందో, కుండలోనికి ఎలాగైతే నీళ్లు పోయబడితే నింపబడుతుందో కుండ, అలాగే మనకు తెలియకుండానే మీరు నిజంగా మనసు పెట్టి వింటూ ఉంటే ఇక్కడ మీకు తెలియకుండానే మీ హృదయాలు దేవుని మాటలతో నింపబడుతున్నాయి. రేపటి నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకున్నా కూడా వాక్యం మీలో పనిచేస్తూనే ఉంటుంది. రేపు ఎల్లుండి ఇంకొన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే మీరు మనసు పెట్టి వింటే హృదయంలో నాటబడిన విత్తనం వలె అది ఫలించటం ప్రారంభిస్తుంది. అది ఫలిస్తుంది. ఫలించి మీరు ఆలోచనలు పడతారు. రేపటి నుంచి మీరు ఏదైనా అడగాలన్నా దేవుణ్ణి దేనికోసం అడుగుతున్నాను నేను? నేను ఆయన్ని ఎందుకు నమ్మాను? నేను ఆయన్ని ఎందుకు వెంబడిస్తున్నాను? నేను ఆయన్ని ఎందుకు నమ్మాలి? నేను ఆయన్ని ఎందుకు వెంబడించాలి? నేను ఆయన కోసం ఎలా బతకాలి? ఎందుకు బతకాలి? రాత్రి వచ్చిన ఆయన ఏం చెప్పాడు? ఇవన్నీ కూడా మీ మనస్సును తొలుస్తూ ఉంటాయి. అది ఎక్కడికి పోదు. దేవుని మాట అనేది ఒక్కసారి నాటబడిందంటే ఖచ్చితంగా ఏమవుతుంది? హృదయంలోనే ఉంటుంది, ఫలిస్తూ ఉంటుంది. అలా పౌలు గారి హృదయంలో, సౌలు గారి హృదయంలో దేవుడు మాటలు పడ్డాయి. ఎప్పుడైతే దేవుడు మాటలు అతని హృదయంలో పడ్డాయో ఆ మాటే అతని అతని మనసును ఏం చేసేసింది? మార్చేసింది. మాట మనసును మార్చేస్తుంది. ఆ మాటకున్న శక్తి అలాంటిది. అందుకే సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు అని ఎందుకన్నాడు? సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు ఎందుకన్నాడంటే చీకటి గల చోటున వెలుగుచ్చు దీపాన్ని తీసుకెళ్లి వాళ్ళు ప్రతిష్ఠిస్తున్నారు. ఇందుకు చీకటి ఎక్కడుంది? మానవ హృదయంలో ఉంది. దేవుని వాక్యం చీకటి గల చోటును వెలుగిచ్చేటువంటి దీపం. ఆ మానవ హృదయంలో ఆ దీపాన్ని పెట్టడానికే సువార్తికులు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ చీకటిని పారద్రోలడానికి ఉన్నారు. అందుకే దేవుని మాటకున్న శక్తి అంత గొప్ప శక్తి కాబట్టి అతడు కళ్ళు కోల్పోయినప్పటికీనట మానసికంగా కృంగిపోయాడు, వేదనకు గురయ్యాడు, బాధకు గురయ్యాడు, ఆవేదనకు లోనయ్యాడు. ఆవేదనకు లోనయ్యి, వేదనకు గురయ్యి, బాధకు గురయ్యి చివరికి ప్రభువా నేను నీ సేవకు వాడబడతాను, నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, ఎక్కడ కొట్టానో అక్కడే దెబ్బలు తింటాను, ఎక్కడ తిట్టానో అక్కడే తిట్లు తింటాను, ఎక్కడ చంపాలనుకున్నానో అక్కడే చంపబడతాను, చచ్చిపోతాను, ఎక్కడ చెరసాలలో బంధించాలనుకున్నానో అక్కడే బంధించబడతాను. వాట్ ఎ వండర్ఫుల్ కమిట్మెంట్ ఇట్ ఈజ్. అలాంటి కమిట్మెంట్ చేసుకున్నాడు. అలాంటి కమిట్మెంట్తో ముందుకెళ్ళాడు. ఆ మాట తను అలా మార్చిపడేసింది. ఒకప్పుడు ఏదైతే చెయ్యాలనుకున్నాడో అదన్ని చేయించుకున్నాడు. అతను సంఖ్యలు వెయ్యాలనుకున్నాడు, సంఖ్యలు వేయించుకున్నాడు. ఉమ్మి వెయ్యాలనుకున్నాడు, ఉమ్మి వేతలు భరించాడు. దెబ్బలు కొట్టాలనుకున్నాడు, దెబ్బలు తిన్నాడు. చంపాలనుకున్నాడు, చివరికి అతనే చచ్చిపోయాడు. ఒకటి కాదు, రెండు కాదు, రకరకాల ఆపదలు భరించాడు, రకరకాల శోధనలు భరించాడు, రకరకాల వేదనలు పంటిబిగును భరించాడు. ప్రతిదినం మరణాన్ని మోసుకుంటూ తిరిగాడు. ఇన్ని బాధలు ఎందుకు అనుభవించాడంటే ఒక్క మాట అతని మనస్సులో నాటిన మాట, అది ఎవరి మాట? దేవుని మాట. అందుకే మృదువైన మాటట కోపాన్ని ఏం చేస్తుందట? చల్లార్చేదట. కోపాన్ని చల్లార్చే శక్తి మాటకు ఉందా? ఉందా మాటకి? నీ మాటకే కోపాన్ని చల్లార్చే శక్తి ఉంటే దేవుని మాటకి నీ పాపాన్ని చల్లార్చే శక్తి లేదా? చెప్పులేదా? ఉంది. నీ మాటకి కోపాన్ని చల్లార్చే శక్తి ఉండొచ్చు, నా దేవుని మాటకు నీ పాపాన్ని చల్లార్చే శక్తి ఉంది. అందుకే ఆ మాటని హృదయంలో అంగీకరించాలి, స్వీకరించాలి. నిజమే, అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. మధ్యలో మనం వెళ్ళి పోనీలేరా, మీరు మీరు ఒకటే కదా, అన్నదమ్ములు కదా, ఎందుకు అక్కర్లేదు, మనం ఒకటే, మనం ఒక ఊరోళ్ళం, ఒక ప్రాంతం, ఒక జాతి, ఒక బ్రతుకు, ఎందుకు మనకి చెప్పండి అని అన్నాం అనుకోండి, కొంత ఆలోచిస్తాడు. ఏ నీకెంత దమ్ముంది, నువ్వు కొడితేడి చేస్తాడు, కొట్టే అంటే కొడతాడు. ఏ నువ్వెంత, నీ బతికెంత నాకు తెలియదేటి, నువ్వేం చేయగలవంటే అడు కొడతాడు. పోనీలేవయ్యా, ఏదో అయిపోయిందిలే అంటే పోతాడు. అంటే ఇదంతా దేనివల్ల జరుగుతుంది? మాటే. అప్పుడప్పుడు చూడండి, తాగుమూతం ఒకటి ఇంటికి వచ్చాడు అనుకోండి, ఈవిడేం చేస్తుంది? ఆ డోలు వాయించుకునేది ఆక ఈవిడ మోగుతానే ఉంటుంది. అక్కడ పెద్ద ఆర్కెస్ట్రా ఉంటుంది ఇంక అక్కడ. ఆయనేమో డ్రమ్ వాయిస్తాడు, ఈవిడేమో హార్మోనీ పెట్టి వదులుతుంది. ఆ నాలుగు దెబ్బలు తింటే కానీ ఈవిడ నిద్రపోదు. ఆ నాలుగు దెబ్బలు కొడితే కానీ ఆడమొత్తం దిగదు.
అసలే వచ్చినోడు తాగేసి వచ్చాడు. అప్పుడు ఇంక మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ అప్పుడే మొదలు పెడద్ది ఇవిడ. పోనీ అక్కడ తాగుతుందా, మీ అమ్మలాగా మీ నాన్న ఇలాగా అని అప్పుడు మొదలు పెట్టేసరికి ఆడికి ఇంకా మత్తులో మత్తు లోపల ఆడి పనిచేస్తుంటాడు. ఒకడు ఇంకా మత్తులో మత్తు ఏది దొరుకుతుంది తీసుకుంటాడు, కొడతాడు, బయటకు వస్తారు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు, దెబ్బలు, రక్తాలు, హాస్పిటల్, కుట్లు, కట్లు, చిచ్చి చిచ్చి చిచ్చి. దీని ఇంతకీ ఇదంతా ఎక్కడి నుంచి చేసేసారు? ఇది అంతా ఇంత పెంట ఎందుకు అయింది? ఆ మాటే మాటే పెంట పెంట చేసేసింది. ఆ మాట దగ్గర మౌనంగా ఉంటే ఆ వీపు విమానం మొత్తం ఎక్కపోయేది, హాస్పిటల్కి వెళ్లాల్సిన పని వచ్చి ఉండేది కాదు, కట్లు కుట్లు ఉండేవి కావు, ఆ దెబ్బలు చివాట్లు ఉండేవి కావు. పొద్దున్న లేచాక ఏదో ప్రేమగా చెప్పుకుంటే ఏదో అయిపోయేది. ఇప్పుడు తిట్టినా మారినప్పుడు తిట్టడం ఎందుకు, కొట్టినా మారినప్పుడు కొట్టడం ఎందుకు? మాటతో మార్చుకోవడమే. నీ మాటకే మార్చేంత శక్తి ఉంటే మరి దేవుని మాటకి? అబిగయ్యలు ఉందండి. ఈ నాబాల్ అనేవాడు మరొటోడు నోటుకొచ్చినట్టు వాగాడే, తావిదంతా రమ్మని చూసుకుందాం అన్నట్టు మాట్లాడాడు. ఐ డోంట్ కేర్ అన్నాడు. ఇతనికి కోపం వచ్చేసింది, రా దావీది గారికి పిచ్చ కోపం వచ్చేసింది, ఆడి పని అయిపోయింది పదండరా చూద్దాం అన్నాడు. చేసిన మేలుకు మనకు కీడు చేస్తాడా? ఇంకా పదండ అయిపోయింది, ఆడి పని అయిపోయింది అన్నాడని చూద్దామని చెప్పి సైన్యానేసి బయలుదేరాడు. అయిపోయినట్టేనే ఖడ్గానికి బలైపోతాడు కదా, అంతే కోపం మీద వస్తున్నాడు అసలు అతను. ఎందుకంటే మాటలతో రెచ్చగొట్టి మరీ పంపించాడు. అప్పుడు తెలివైన ఇల్లాలు అబిగయిల్ లేచింది. లేచి వెంటనే గాడిది గంత కట్టుకుని కానుక కోపమును చల్లార్చుదట. సమయోచితంగా పలకబడిన మాటలాగా సమయోచితంగా ఇచ్చిన కానుక కూడా ఏం చల్లార్చుదట, ఆ కోపాన్ని చల్లార్చేస్తుంది. అలా తెలివిగా కొన్ని అడలు అవి ఇవి వాళ్ళకి కావాల్సిన వస్తువు సామాగ్రి అంతా సిద్ధం చేసుకొని గపగపగా పనుని పట్టుకొని గాడిదలకు గంత కట్టించుకొని ఎదురు వెళ్ళటం మొదలెట్టింది ఆ వచ్చే సైన్యానికి. ఆ ఎదురెళ్ళిపోయి అక్కడి నుంచి వంగి వంగి దండాలు పెడుతూ ఆయన ముందుకెళ్ళి వినయంతో వినమ్రతతో మాట్లాడి రాజు కోపాన్ని సైతం ఏం చేసేసింది, చల్లార్చేసింది. అందుకే అతడు చచ్చిపోగానే ఆమెకున్న వినమ్రతను చూసి ఆ వినయాన్ని చూసి ఆ యొక్క సాత్వికత్వంతో కూడిన మృదువైన మాటలతో కూడిన లక్షణాలను చూసి దావీదు మరలా ఆమెను ఏం చేసుకుంటాడు, వివాహం చేసుకుని భార్యగా చేసుకుంటాడు. అదే ఈవిడు కూడా యజమానిలాగా ఆ వస్తేరా చూసుకుందాం, నీ పవరంతో మా పవరంతో, నీది నీకుంటే మాది మాకుంటుంది, ఏమైనా మాకు లేవా కత్తులు, మాకు లేవా గుణపాలు అన్నది అనుకోండి, రెండు తలకాయలు లెగిసిపోతాయి అక్కడ. ముగుడితో పాటు ఈవిడు కూడా ఏమవుద్ది, సమాధిలోకి పోద్ది. అంతే మాట బతికిస్తుంది లేకపోతే ఏమి చేస్తుంది, చంపేస్తుంది. మాట బతికిస్తుంది లేకపోతే చంపేస్తుంది. అనువుగాని చోట అధికులు మనరాదు అన్నట్టు అప్పుడప్పుడు కొంతమంది ఓ విర్రవీగిపోతుంటారు. మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో మాటలు మిగిలిపోయి ముప్పు తెచ్చుకుంటుంటాం. కాబట్టి దేవుని మాటకున్న శక్తి మీకు అర్థమైతే ప్రియమైన దేవుని పిల్లలారా, దాన్ని హృదయాలలోనికి స్వీకరించండి. ఆ మాట మిమ్మల్ని మారుస్తుంది, ఆ మాట మిమ్మల్ని మీ బ్రతుకుల్ని తీర్చిదిద్దుతుంది, ఆ మాట మిమ్మల్ని ఉద్ధరిస్తుంది, ఆ మాట మీ జీవితాన్ని నిలబెడుతుంది. అది దేవుని వాక్యానికున్న శక్తి, దేవుని వాక్యానికున్న బలం. ఆ వాక్యాన్ని హృదయంలో ఉన్నదొన్నట్టుగా స్వీకరించి నిత్య జీవం వరకు వెళ్ళండి. అదే మన అంతిమ లక్ష్యం. ఇక్కడ ఉన్నవి ఏవి శాశ్వతం కాదు. నువ్వు పేదవైనా రాజువైనా ఆ మట్టిలోకే పోవాలి. ఇక్కడ ఏవి శాశ్వతం కాదు. శాశ్వతమైనది దేవుడిచ్చేటువంటి నిత్య జీవితం. ఆ నిత్య జీవితం కోసం దేవుని వాక్యాన్ని హృదయంలోకి తీసుకోండి. ఉన్నదొన్నట్టుగా దేవుని వాక్యాన్ని అంగీకరించండి. సత్యం కోసం బ్రతకండి, సత్యం కోసమే చచ్చిపోండి. సత్యంలో నిలబడండి, సత్యానికి స్తంభాలుగా మారండి. అప్పుడు మరింత అభివృద్ధి మీ ఆత్మీయ జీవితంలో కలుగుతుంది. మరింత ధన్యకరమైన స్థితిలోనికి మీరు వెళతారు. వేల మందికి ఉపయోగకరంగా ప్రభు మిమ్మల్ని వాడుకుంటారు. అలాంటి గొప్ప ధన్యత మీకు, మీ కుటుంబాలకు, సంఘాలకు దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు తండ్రి మీ పిల్లలకు విలువైన మీ మాటలు అందించడానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి. విత్తబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో కాక విన్న వాక్యం అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ ఇక్కడున్న సంఘమును దీవించి ఆశీర్వదించమని ప్రాధాన్యపడుతూ క్రీస్తు వారి శ్రేష్ట నామంలో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.